ఒక నాయకుడు ఉంటే ఒక వ్యవస్థ బాగుపడుతుంది, ఒక దుర్మార్గుడు ఉంటే ఆ వ్యవస్థ పతనావస్థకి వెళ్ళిపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకేం పదవి ఆకాంక్షతో నేను రాలా ఇక్కడికి, నేను చూడని పదవి లేదు. కానీ ఓటు చెప్తున్నా, రౌడీలు, రాజకీయ రౌడీలు ఎవరైతే ఉన్నారో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది. ఎగిరిగిరి పడుతున్నారు వీళ్ళు. ప్రజాస్వామ్యం ప్రజల శక్తి వీళ్ళకి తెలియదు. మారతా మారడం కాదు, ఇంతవరకు నా మంచితనాన్నే చూసావు తమ్ముడు, భవిష్యత్తులో నా కఠినతనాన్ని కూడా. దుర్మార్గుల్ని, రాజకీయ దుర్మార్గుల్ని అంటి పెట్టడంలో, ముట్టు పెట్టడంలో ఏం చేస్తానో చేసి చూపిస్తా. నా ఉగ్ర రూపాన్ని కూడా చూస్తావు నువ్వు. అందుకే చెప్పా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా యొక్క సంకల్పం దగ్గర ఆ ప్రయత్నాలు ఏమీ జరగవు. నా సంకల్పం ఒకటి, ఆ రోజు హైదరాబాద్ను అభివృద్ధి చేశా, రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు బాగున్నారు. కానీ ఇక్కడుండే 5 కోట్ల మంది 5 ఏళ్లలో ప్రణాళికలు తయారు చేసి మళ్ళీ దేశంలో నంబర్1 చేయాలంటే ఈ దుర్మార్గుడు వచ్చి నంబర్ లాస్ట్కి తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది, నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడం నా కర్తవ్యం, మీరు కూడా ఆలోచించడం మీ బాధ్యత. అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుని మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేయడం మనందరి బాధ్యతగా నేను పిలిపిస్తున్నా. ఇది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. మంచి సమయం 5 ఏళ్ళు పోయింది, రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి వచ్చారు, పరిశ్రమలు పారిపోయినాయి, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి సాధ్యం. అయితే ఈ సైతాన్ని మాత్రం ఈ రాష్ట్రంలో లేకుండా బయట పంపించేయాలి, అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి మీరందరూ కూడా, నేను ఈరోజు చెప్పాను, 6 నెలలు ఎన్నికలయ్యే వరకు, ఏప్రిల్లో వస్తే ఏప్రిల్, ముందు వస్తే ముందు, ప్రతి ఒక్కరూ జెండా ఒకటి పెట్టుకోవాలి. నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా, నేను ప్రజాస్వామ్యవాదిని, నేను ఎక్కడా రౌడీజం చేయను. కానీ నన్ను కొడితే మాత్రం నేను కూడా నీ దెబ్బలకు చనిపోవడానికి సిద్ధంగా లేను. అవసరమైతే నేను 4 తన్నైనా సరే నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటా. పోలీసులు చెప్తున్నా మిమ్మల్ని